మాచర్ల మండలం రాయవరం జంక్షన్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 54 క్వింటాల రేషన్ బియ్యం విజిలెన్స్ ఎస్ఐ శ్రీనివాసరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్ఐ శ్రీనివాసరావు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ, పల్నాడులోని మాచర్ల నియోజకవర్గంలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గుంటూరు నుండి గురువారం రాత్రి ఇక్కడికి వస్తుండగా రాయవరం జంక్షన్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఏపీ 07 TF 3051 నెంబర్ గల వాహనంలో 54 క్వింటాల రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి వాహనం సీజ్ చేయడంతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకోవటం జరిగిందని, దీనిపై విచారించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వేరే సమాచారం మేరకు మాచర్లో వస్తుంటే రాయవరం జంక్షన్ దగ్గర టాటా ఏసీలో ఈ అనుమానాస్పద వస్తుంటే మాకు డౌట్ వచ్చి ఆప్ చెక్ చేస్తే దాంట్లో ఈ రేషన్ రైస్ ఉంది, ఇది దాన్ని దాన్ని పట్టుకుంటే దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని విచారించి ఆ బండి సీజ్ చేసామండి. వాళ్ళు నెక్స్ట్ అది ఎక్కడ తీసుకెళ్తారు, బొగ్గవరం వాగు దగ్గర లోడు లారీ దానికి షిఫ్ట్ చేయడానికి తీసుకెళ్తున్నాం అని అన్నారు. వెంటనే వాళ్ళు తీసుకున్న బొగ్గవరం వెళ్ళాము, అక్కడ లేదు ఆ సమాచారం. మరి అది మిస్ అయిందో ఫర్దర్గా విచారిస్తున్నాము. దాన్ని సీజ్ చేసి మన రెవెన్యూ ఆఫీసర్స్కి చెప్పారు. ఇది వాడు ఇతను దావూరి ప్రభుదాసు అనే అతను, ఇతను ఆటో డ్రైవర్ అండి, టాటా ఏసీ ఆటో డ్రైవర్. దాన్ని మన్యా కోటేశ్వరరావు అనే మున్నా కోటేశ్వరరావు, ఇతను నేటు జమ్మలమడ విలేజ్. ఇతను నేను తీసుకున్న బెనిఫిషియర్స్ దగ్గరే నేను పర్చేజ్ చేశానండి అని చెప్తున్నాను. అందరిని విచారించి ఆఫీసర్స్ దాని మీద ఏం తీసుకోవాలనేది రెవెన్యూ అఫీషియల్స్తో డిస్కస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకున్నాను.